ప్రైజ్ ద లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఉదయమంతా కూడా ఆయనతో పాటు వాడు కట్టేవాళ్ళంట, సాయంత్రం సువార్తను ప్రకటించేవాళ్ళంట. ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించారో మీకు తెలుసా? ఇంచుమించు 120 సంవత్సరాలు వారు సువార్తను ప్రకటిస్తే ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా రక్షించబడలేదంట. ఎంతమంది? వారు తప్ప. నవ్వు తన భార్య తన ముగ్గురు బిడ్డలు వారు భార్యలు అంటే మొత్తం 8 మంది తప్ప ఇంకెవరు రక్షించబడలేదు. 120 సంవత్సరాలైనా ఆ సువార్తను ప్రకటించాడు. ప్రతిరోజు ప్రతి ఉదయం నుండి ఆయన వాడని కట్టేవాడట. ఈ వాడని కట్టిన తర్వాత ప్రభు ఒక రోజు అన్నాడు, వాడని కట్టేశాడు ప్రభా అన్నాడు. మంచిది, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అడవిలో ఉన్న పశువులను జంతువులను పక్షులను సమస్తాన్ని పిలిచిరా అన్నాడు. ఏమన్నాడు? పాకే పురుగులను ప్రతి దానిని జతలు జతలుగా తీసుకొచ్చి వాళ్ళు సమకూర్చన్నాడు. అలాగే చేస్తాను. మనమైతే భయపడి వాటిని జంతువుల లెక్కలో కాపాడి తినే చూడటానికి భయపడతాం. కానీ నోవ ఏమన్నా తెలుసా? జతలు జతలుగా ఆడదాన్ని మగదాన్ని తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టు వాళ్ళు సమకూర్చి అంటే చేస్తాను ప్రభు అన్నాడు. ఏం చేస్తావయ్యా? నేనేం చెప్తాను? నీకు అర్థమవుతుందా నవ్వు? అంటే నువ్వేం చెప్తా చేస్తానయ్యా. ఏం చెప్తా చేస్తానయ్యా? అరే నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? అర్థమవుతుందయ్యా. నేను ఏమన్నా
అరే మృగాలుగా తెచ్చారు ఎలా చెప్తావు ఎంత విశ్వాసం అంటే దేవుని మాటకు అతను ప్రేమ చెబులు పెట్టేవాడు కాదు దేవుని మాటకు ఎలా ఎప్పుడు ఎందుకు అని అడిగేవాడు కాదు అందుకే అతని పేరు నెమ్మదిగా మార్చాడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఎదురు ప్రశ్న అడిగారు మన వద్దు నవహు అంటే ఏంటో తెలుసా లోబర్తం నవహు అంటే మన లోబర్తం మన జీవితాలను ఎదురు నేర్పుతాం అంతే కదా మోషే అక్క తన తమ్ముడి మీద ఎదురు తిరిగింది ఎదురు తిరిగేటప్పుడు మోచే ఏమవ్వలేదు కానీ దేవుడు మాత్రం కోపగించుకున్నాడు ఆలోచించండి తన బిడ్డలను దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా ఆయన అంటున్నాడు కదా బైబిల్ గ్రంథంలో అంటాడు వారు నా కరుపాపలు వారు నేను చాలా జాగ్రత్తగా మనపెట్టుకుంటాను వాళ్ళు దైవ సేవకులు చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఇళ్ళకి ఆ ఉద్యోగం చేయలేక పనిచేయటం చేత కాక వీళ్ళు ఏం చేస్తున్నారు ఇళ్ళ పడుతున్నారు అనుకుంటారు కానీ కాదు చాలా మంది చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చదువుకొని వారు క్షమించిన వారు చదువుకొని వారు పెద్ద పెద్ద హోదాల్లో వారికి ఉద్యోగాలు వచ్చిన వాటిని తొరప్రాయంగా విడిచిపెట్టి దేవుని పని కొరకు వచ్చారు హల్లెలూయా హల్లెలూయా మా మటుకు మేమైతే మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అప్పగా అప్పుల్లోనే దాదాపు ఫ్లాట్స్ బిజినెస్ చేసేవాళ్ళంట చక్కటి మంచి ధనము మంచి హోదాలో వారు ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనే ఇంచుమించు వాళ్ళకి రోజుకి కనీసం 30,000 నుంచి 50,000 వచ్చేయట ఆ రోజుల్లో ఎప్పుడు 90, 85, 84 ఆ రోజుల్లోనే ఆ పిచ్చి రోజుల్లోనే అంత గొప్పగా ఉండేవాళ్ళు కానీ దేవుడు పిలిచాడు మా ఇంట్లో మాకు భోజనం లేని స్థితి కూడా మాకు తెలుసు మాకు స్కూల్ ఫీజు కట్టలేక ఇంట్లోకి వచ్చేస్తే పర్లేదు నాన్న ఏం బాధపడదు మీరు 8వ తరగతి చదవకపోతే ఏమవుతుందో నెక్స్ట్ ఇయర్కి చదవడానికి దేవుడు కృప చూపిస్తాడని మా నాన్నగారు మమ్మల్ని ధైర్యపరిచారు దేవుడికి స్తోత్రం దేవుడి కృప 9th క్లాస్ 10th క్లాస్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ అన్నీ చేయడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకని చెప్తున్నానంటే అనేక మంది దైవ సేవకులు చాలా చూడకుండా అనుకుంటారు వాళ్ళకి ఏం చేత కాదు వాళ్ళకి ఏం తెలియదు అమాయకులు మనం ఏం తింటున్నా నోరు మూసుకొని పోతారని చెప్పాను ఎందుకని తెలుసా అవన్నీ దేవుడు చూస్తున్నానని చెప్పని దేవుడి చేతికి అప్పగించి వెళ్ళి వెళ్తారు ఏమంటారు దేవుడికి స్తోత్రం హల్లెలూయా నవరంగుల మంది తింటారు కానీ 120 సంవత్సరాల్లో ఈనాడు కూడా బాధ పెట్టుకోలేదు దేవుడి మాటకు లోబడ్డాడు కాబట్టి నవహుతో దేవుడు ఏమంటాడు తెలుసా నవహు నువ్వేదాలు వస్తలేదు అవే నీ దగ్గరకు వస్తాయి హల్లెలూయా ఎవరికి వస్తే అవే నీ దగ్గరికి వస్తాయి ఎందుకంటే తెలుసా నువ్వు ప్రతిదానికి ఏమంటావు అంటే ఓకే ప్రభా నువ్వేం చేస్తాను చేస్తానని అంటావు కాబట్టి నాకు ఆ విషయం చాలా నచ్చింది కాబట్టి నేను నీ దగ్గరికే పంపిస్తానని నవహు దగ్గరికి పంపించాడు 40 పగళ్లు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిసింది భూమి మీదే అమరావతి కొండ మీద 800 అడుగుల ఎత్తులో ప్రవహిస్తే వాటి మీద నవహు తన కుటుంబము ఆ ఓడలో సురక్షితంగా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాత వారందరూ కూడా మనకు తెలుసు ఆ నీళ్ళన్నీ ఇంగిపోయిన తర్వాత వారు భూమి మీదకి వచ్చి భూమి అంతటిని నింపారు ఏం చేశారు ఫలించి అభివృద్ధి చెందండి వారిని దేవుడు ఆశీర్వదించారు మన జీవితంలో కూడా నెమ్మది కలగాలంటే ఏం చేయాలో 2-3 మాటలు చూపించిన మాటలు ముగిస్తారు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 12-13 వచనం చూస్తే భక్తుడైన దావీదు భక్తుడు అంటాడు ఎప్పుడు మనకు నెమ్మదినిస్తాడు నవహుకు ఎందుకు నెమ్మదినిచ్చాడో కూడా మనం తెలుసుకోగాము కీర్తన గ్రంథం 25వ కీర్తన 12-13 వచనం చదువుతున్నాము భయభక్తులు గలవాడేవాడు అహో వాడు కోరుకొనవలసిన మార్గములను వారికి బోధించును ఏం చేస్తారంట యెహోవా యందు భయభక్తులు కలిగి కలవాడేవాడు వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును ఎలా ఉంటుందంట చెప్పండి ఎలా ఉంటుందంట అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకును దేవునికి స్తోత్రం ఏం సంపాదించుకుంటుంది భూమిని స్వతంత్రించుకుంటుంది ఎప్పుడు ఆ 12వ వచనంలో చెప్తాడు యెహోవా యందు భయము భక్తి ఉన్నవాడు మన జీవితంలో నెమ్మది మనకు ఉండాలంటే మనము ఆశీర్వదించబడాలంటే దేవునికి పాత్రులుగా మనం ఉండాలంటే మనం ఏముండాలి మనలో భయము భక్తి ఉండాలి ఏసయ్య వస్తాడు ఆ వస్తాడే మనం రక్షించబడ్డావా ఇదే రక్షణ పొందేవా పొందాను 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు చెప్పడము కానీ ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నావు నీ విశ్వాస జీవితంలో ఎక్కడ ఉన్నావు అంటే అక్కడే ఉన్నావు చిన్న దానికి కూడా తలకే నొప్పి వచ్చిందా రే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదాం తప్పనట్లేదా
నేను తప్పనట్లేదు. నీకు చిన్న కష్టం ఉంది గాడు పొలవా కష్టం గేట్లు ఎత్తేసి చిన్న కష్టం మళ్ళీ చెప్పుకుంటాను పోతే ఎంత ఎంత సీనియారిటీ బోళ్ళు సీనియారిటీ చెప్తావు ఏముంది భయం లేకుండా భక్తి లేకుండా నీకు భక్తి చేస్తే భయం లేకుండా భక్తి చేస్తే ఆ భక్తి నీకు భక్తిగా మారిపోతుంది కానీ అది నీకు ఉపయోగంగా మారదు. కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో యందు నడుచు వారందరికీ ఆయన కృప దొరుకుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో నెమ్మది కావాలంటే మనకు ఏం ఉండాలి తెలుసా? భయము భక్తి ఉండాలి. ఆ భక్తి లేకుండా ఉన్నారు సామెతలు కన్నా క్షమించండి మత్తయి సువార్త నా సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఐదుగురు కన్యకలు వెళ్ళబడ్డారు, ఐదుగురు కన్యకలు ఎత్తబడ్డారు. ఎందుకు? వారిలో సిద్ధపాటు లేదు, సిద్ధపాటు లేదు. కాబట్టి సాయంకాల పిల్లలు నీలో సిద్ధపాటు లేకుండా ఇంకా నీవు ఉన్నావా? నీ జీవితంలో నెమ్మది అనేది కరువైపోతుంది. అందుకని ఈరోజు ఏసయ్య సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండు. ప్రసంగి అంటాడు నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఒక ఆయన అంట మందిరంలో నువ్వు హల్లెలూయా అంటారంట, ఇంటికి వెళ్ళి ఏమంటారు తెలుసా? మల్లెలూయా అంటారంట. ఏమంటారు? మందిరంలో నువ్వు అందరికి హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చాలా చక్కగా ప్రైజ్ లార్డ్. ఇంటికి వెళ్ళి ఏమంటే అలాంటిది కాదు. నోహు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో నెమ్మది దొరికింది. రెండోది యెహోవాను ఆశ్రయించాడు. రెండోది తంత్ర గ్రంథములు 14:7 చూచినట్లయితే అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. నెమ్మది కలుగు చేసెను, దేశమందు మనము నిరభ్యంతరముగా నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణమును కట్టించి ప్రాకారములను గోపురములను చాలా విషయం చెప్తారు. ఇక్కడ నేను చెప్పుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ అసలే రాజు ఉన్నాడు. అబియా అనే తన తండ్రి తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతడు ఇస్రాయేల్ ప్రజలకు యూదా వారికి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన తన దేశపు వారికి నెమ్మది కలగాలని కోరుకున్నాడు. ఏం కలగాలని? నెమ్మది కలగాలి. ఎలా కలగాలి నెమ్మది? ఎప్పుడు కలుగుతుంది అని అంటే అక్కడ మనం చూసినట్లయితే అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఏం చేశామంట? మన దేవుణ్ణి మనము ఆశ్రయించితిమి. 34:5 అంటాడు, వారు ఆయన తప్పి చూడగా వారికి వెనుక కలిగాను, వారికి ఒకవేళ రక్షింపకపోవును. ఈ దీనిని మొదలుపెట్టగా యెహోవా ఆలకించును. అదే కీర్తనలో 10 అంటాడు, అడవిలో ఉన్న సింహ పిల్లైన ఆకలిగొని గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొనుమైనదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే వారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో తన తండ్రి జీవితంలో కట్టించాలనుకున్నాడు, తన పట్టణాన్ని కాపాడుకోవడానికి గుమ్మాలు కట్టించుకోవాలనుకున్నాడు, అరే అడ్డగడియలు కట్టించుకోవాలనుకున్నాడు, తనకు జీవితాన్ని లేకపోతే తన రాజ్యాన్ని కాపాడుకుంటానికి శత్రువుల చేతుల నుండి కాపాడుకుంటానికి అతను అనేకమైన పనులు చేశాడు. ఎప్పుడో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించిన ద్వారా. ఈ సాయంకాలపు వేళలో నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా లేకపోతే మనుషులను ఆధారంగా చేసుకుంటావా? 18:9 అంటాడు, మనుషులను నమ్మటికంటే యెహోవాను ఆశ్రయించిన మేలు, రాజులను నమ్మటికంటే యెహోవాను ఆశ్రయించిన మేలు. మనుషులు నమ్మితే ఏం చేస్తారంటే అవమాన పాలు చేస్తారు, సిగ్గు తెచ్చేటట్టుగా చేస్తారు, మనతో పాటే ఉండి మన కాళ్ళ కింద గూతులు తీసేస్తారు. ఎక్కడ ఉంటారు? మనతో పాటే ఉంటారు, మన కాళ్ళ కింద గూతులు తీసేస్తారు. కానీ దేవుడు మాత్రం మనల్ని అలా చేసేవాడు కాదు, మనల్ని హస్తంతో పట్టుకున్న దేవుడు. యశాగ్రంథంలో అంటాడు, చూడము నీవు నా అరచేతుల్లోనే చెక్కబడి ఉన్నావు, మూతి నీ వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, నా సంఖ్యను ఎత్తు పెట్టుకున్న వాడను నేనే. హల్లెలూయా. నా తల్లిని మమ్మీ నా సరే ఎత్తుకోవాలంటే గాయకున్నా ఇప్పుడైతే నేను ఎత్తుకునేలా ఎత్తుకుంటానికి కొద్ది వయసు ఉంది, ఆ వయసులో మాత్రమే ఎత్తుకున్నారు, ఆ తర్వాత ఎత్తుకోరు. కానీ ప్రభు అంటున్నాడు ముందు వచ్చు వరకు నేనేమంటాను తెలుసా? ఆ మాట కాదు తెలుసా?
ఈ భూమి మీద నువ్వు ఆఖరి శ్వాస విడిచేంత వరకు ఆయన నిన్ను ఎత్తుకునే ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పట్టుకునే ఉంటాడు. మనమైన దేవుడు చేయి విడిచిపెడతాం, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. ఆయన అంటున్నాడు కదా, ఆయన ఆశ్రయిస్తే దేవుడు బలపరిచే దేవుడు. అబ్రహాము 100వ సంవత్సరంలో కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, అయ్యా నీ కుమారుని ఇస్తానంటే చాలా గుణాలను నవ్వింది, కానీ వెంటనే కాలం నిలబడిపోయి క్షమించయ్యా క్షమించయ్యా ఏదో పెద్దయ్యా ఏదో అయ్యా అయ్యా క్షమించయ్యా అవి నవ్వింది, కానీ నువ్వు నాకు సహాయం చేస్తావని నాకు మాత్రం నమ్మిక ఉంది, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఇంచు నుంచి 75వ సంవత్సరంలో వాగ్దానం చేశాడు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. తాను పొందని అన్న ఆశీర్వాదం కొరకు, ఆ శ్రేష్టమైన నవ్వు కొరకు అబ్రహాం 5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు మరి మనం ఆయన నిన్ను చూస్తాడు, నీ సహాయాన్ని చూస్తాడు. నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా మనుషులు ఆశ్రయిస్తున్నావా ఆయన చూస్తాడు. మూడోదిగా ప్రభు ఎందుకని నా జీవితంలో నెమ్మది కలిగించారంటే, రెండోది ఆయన ఆశ్రయించాడు కాబట్టి. మూడోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1:33 చూద్దాం. సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన నెమ్మదిగా ఉండను. చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు. ఎవరు ఉపదేశం? దేవుని ఉపదేశం. కొరత్తుల గ్రంథము మొదటి కీర్తనలు అంటాడు, ఆయన దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నేను ఒక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు. యూట్యూబ్ లో వాక్యాలు విన్నవాడు నేను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నావుగా చెప్తా, కానీ అంతకంటే ముందు వాక్యాన్ని చదువు. ఏం చదవాలి? దేవుడు అంటాడు నా వాక్యాన్ని చదువు. అంతేకాదు యూట్యూబ్ లో వాక్యం విన్నాను విను అడిగాడు, ముందు దేవుడు వాక్యాన్ని చదవాలి. ఏం చదవాలి? నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగైందన్నాడా, యూట్యూబ్ నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగైందన్నాడా. చాలామంది అక్కడే తడబడుతున్నాడు, చాలామంది అక్కడే అయ్యా మరి టీవీలో వాక్యం వస్తుంటే టీవీ కాలే కూర్చున్నాడు. మన టైం ఆరాజ్ అంటాడు, ఇదిగో ప్రార్థనకు వచ్చే ఒక ఆలమే ఈరోజు నేను ఏం చేశాను తెలుసా, కంగారుగా ఉన్నాడు. ఏంటో కాకపోతే చెవులు లెక్కపొడిచిందా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరాధనలే ఆరాధనలు, దీవులే దీవులు, కృపలే కృపలు అన్నాడు. నాకు అర్థం కాక ఏం చేశాడు బాబా అన్న, ఉదయం 6 గంటల నుంచి టీవీ వేసుకొని టీవీ ముందు కూర్చున్నాను, దాదాపు 20 ఆరాధనలు పాల్గొన్నాను. ఇన్ని ఆరాధనలు దానికి మళ్ళీ జోడింపు వాక్యం ఏంటి తెలుసా, ఈ సన్నిధిలో ఒక్క దినము గడుపుతాం, ఈ దినముల కంటే ఆశీర్వాదం ఉన్నాడు. ఇప్పుడు నేను ఇన్ని ఆరాధనలు పాల్గొన్నాను, మధ్యాహ్నం అనేసి దరిద్ర దరిద్ర అని చెప్పి తిట్టొచ్చాను. నాకు అవసరం ఏం చేయమంటారు, దరిద్ర నీకు చెప్పింది 20 ఆరాధనలు పాల్గొన్నాడు కాదు, నీ సంఘంలో ముందు పాల్గొ, నీకు దేవుడు ఎక్కడైతే నచ్చాడో అక్కడ పాల్గొ. మేము వాక్యం ప్రారంభిస్తూ ఆరాధన ప్రారంభిస్తూ కూడా ఒకటే మాట చెప్తాను నేను, మీకు ఆశ ఉంటే రండి, మీరు ఏ సంఘాలకు వెళ్ళేవారైనా సాయంత్రం కూడా ఆశ ఉంటే దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఆశ ఉంటే రండి, లేకపోతే మీ సమయానికి మీరు ఎవరి దగ్గర కూర్చొని మాతో కలిసి ఏకీభవించాలని చెప్పేది ఎందుకు తెలుసా, మిమ్మల్ని పిలవటానికి కాదు, మిమ్మల్ని ఏదో మేము ఇక్కడ పిలుచుకొని సంఘాన్ని గుంపేసుకొని కూర్చోవటానికి కాదు, మేము ఇక్కడ పెట్టింది మిమ్మల్ని ఆత్మీయతలు నడిపించడానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు ఉన్నా ఒకసారి లేకపోయినా మాకు మాత్రం ఒకటే, మా బాధ్యత ఒకటే, వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే మేము బ్రతుకున్నంత వరకు దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆత్మీయతలు నడిపించాలని. ఈ శబ్దయంత్రం ద్వారా మేము ఎందుకు చెప్తున్నామో తెలుసా, ఈ లైవ్ ద్వారా మేము ఎందుకు ఇస్తున్నామో తెలుసా, మీరు దేవుని సన్నిధిలో ఒక గంట అయినా గడపటం వలన, లేకపోతే ఆత్మీయతలు ఎదగాలనే మా ఉద్దేశం తప్ప ఏదో మంది వేసుకొని మాకు 3000 మంది మాకు 10,000 మంది అని చెప్తానే కాదు. మాకు ఆ లెక్కలు వద్దు, మాకు లెక్కలు వద్దు, మాకు తలకాయలు అసలే వద్దు. దేవుని సన్నిధిలో ఎవరైతే గోడు గింజల్లాగా ఉంటారో వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దానికోసమే నాన్నగారు నేను ప్రయత్నాలు చేస్తాం, దానికోసమే అహర్నిశలు కష్టపడతాం, మా ధనాన్ని ఖర్చు పెడతాం, మా రక్తాన్ని చేస్తాం. ఏం చేయడానికైనా మా ఉద్దేశం ఒకటే, ఉదయకాలం మీకు తెలిసేమో ఉదయకాలం 5:30 నుండి 6:30 వరకు జూమ్ మీటింగ్ లో పాల్గొంటాం. జూమ్ మీటింగ్ మా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేది ఏంటంటే ప్రతిరోజు నాకు అంతకుముందు 6 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలని మహాపద్ధతి వస్తుంది.
వెయ్యి ఏనుగులు తొక్కుంటే పిల్లలు వేసామని కాదు, కానీ దేవుడు మహాదయ ఐదున్నరకి దేవుడు ప్రారంభించగా దేవుడు కృప ఐదింటికి వేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వెలిపెడుతున్నాడు, దేవుడు వెలిపెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఉపదేశమును అంగీకరించాడు నోహు. ఎలావన్నాడు తెలుసా? నమ్మదిగా ఉన్నాడు. నేనేమన్నా తెలుసా? ఏసీ రూమ్ లో ప్రశాంతంగా తరిమడేసి ఉన్నాడు. అదే ప్రపంచంతో మునిగిపోతే దేవుడేసా అంతరం అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత తలుపేసి అన్నాడు. వేసేసిన తర్వాత బయట గుళ్ళు పెట్టాడంట దేవుడు. ఎక్కడ పెట్టాడు? ఎందుకు తెలుసా? ఈ పేరేంటి? ఈ పేరేంటి? నెమ్మదే జాలి ఎక్కువ, ఐదారికి జాలి ఎక్కువ. 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా లోపలేదు. మొత్తాన్ని జనసమాధి చేశాడు ప్రభు. ఒకవేళ ఎవడి వచ్చి తలుపు కొడితే తలుపు తీస్తాడేమోనని నోహు చేతికి ఇవ్వలేదు ప్రభువు. ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేనే అనుకూలమైన సమయము, నేనే రక్షణ దినం. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నెమ్మది కావాలంటే రాయసై దగ్గరికి, లోపలి దేవునికి. నువ్వు దేవుని మాటలు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను సురక్షితంగాను నెమ్మదిగాను ఉండినట్లుగా యహోవాకు నమ్మకం ఇస్తాడు. నువ్వు కన్ను మూసిన తర్వాత పరలోక రాజ్యంలో నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అట్టి కృపతో మనమందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమే. మోగించిన ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థన దేవా మీరు ఆలకించినందుకు నీకు స్తోత్రములు. ఈ శబ్దం దూరంగా సమీపండి. ప్రతి ఒక్కరు పాల్గొనడానికి మీరు సహాయం చేశారు. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డలను మీరు బలపరచండి. సహకరిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించు. ఈ కృపలో వదిలించండి. కులు వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తాం. ఈ వారమంతట్లో వారు చేసిన పనులు రాకపోకల ప్రతి విషయంలో ఈ ఆత్మకార్యాలు వారి జీవితాల్లో ఉంచి నేర్పించండి. ఆయన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులను పెట్టుకున్నామయ్యా. మా జీవితంలో మా చుట్టుపక్కల ఉన్న వారు, వీధిలో ఉన్న వారు కానీ ఏ ఒక్కరూ అటువంటి పరిస్థితుల్లో పాల్గొన్న పనులు రాకపోకల ప్రతి విషయంలో మీ కృప వారికి తోడుగా ఉంచండి. వారి కుటుంబాలను నెమ్మది తెచ్చండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ కృపలో వదిలించండి. ప్రతి ఒక్కరిని వచ్చే వారి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి వచ్చే వారు మరి కొందరిని స్తుతించి నాపరిచి ఆలోచించి బిడ్డలను సహాయించమని యాభై నాలుగు నుంచి అంతవరకు మీ నామానికి మహాత్కరంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఏ పరిశుద్ధమైన నామాలు అడిగి వెళ్ళుకున్నాం తండ్రి. ఆమె ప్రవేశ రక్తమేయించి ప్రవేశ రక్తమేయించి ప్రవేశ నామాలకు సంపూర్ణమైన విజయం కాక. ఆమె ఆమె ఆమె. అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.